నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ముంబైలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడికి పాల్పడే దోషులను కఠినంగా శిక్షించాలని దళిత ప్రగతి ఐక్య సంఘం డిమాండ్ చేసింది. జరిగిన దాడిని నిరసిస్తూ విశాఖ జిల్లా నాతవరంలో దళిత ప్రగతి ఐక్య సంఘం ఆధ్వర్యంలో దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన దళిత సంఘాల నేతలు ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేసి అక్కడ డీటీ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నేత విజయ్ కుమార్, కె మరిడియ, రామారావు, ఆర్ శ్రీను, మాజీ సర్పంచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజగృహోద్యమంపై దాడిని ఖండించడం అనేది ఒక దళితుడిగా మా బాధ్యత. చాలా తప్పు జరిగింది. అంబేద్కర్ గారు స్టాచ్యూకు దండయకుండా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా ఊళ్ళోకి వెళ్ళి మీటింగ్లు కానీ పూర్తి కానీ అడిగే పరిస్థితి లేదు. అలాంటి అంబేద్కర్ గారిని ఆ రోజున పూజిస్తూ మరి రోజున మరి ఆ రాజగృహంపై దాడి చేయడం అనేది మేము ఖండిస్తున్నాం. వారిని అట్రాసిటీ కేసులు పెట్టి వారికి శిక్ష విధించాలని చెప్పేసి మరి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అలాగే మరి మా యాక్టుల ప్రకారం అట్రాసిటీ కేసు మేము పెట్టామంటే వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకి పెట్టవలసిన బాధ్యత ఉంది. దానికి ఎంక్వైరీలు అని చెప్పేసి గతంలో ఈ వారం రోజుల క్రితం జరిగినటువంటి రాజగృహంపై దాడి చేసినటువంటి వ్యవహారాల శైలి చూస్తుంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతులను అందరినీ కూడా అవమానపరిచినట్టే ఉంది. అలాగనే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం కూడా దళితులకు అన్యాయం చేస్తూనే ఉంది. ఇళ్ల స్థలాల పేరుతో కూడా దళితుల భూములనే లాక్కొని మిగిలిన సామాజిక వర్గాలందరికీ కూడా ఇళ్ల స్థలాల పేరుతో వాళ్ళకి ఇల్లు పంచుతున్నారు. భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూముల్ని మిగిలిన భూములు వాళ్ళ దగ్గరే వదిలేస్తున్నారు. పేదవాడికి గుప్పిడి భూమి ఉంటే ఆ గుప్పిడి భూమిని కూడా లాగేసుకొని వీరు ప్రభుత్వాలు ప్రగట్భాలు పలుకుంటున్నాయి. వారు ప్రచారాలు